హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా ఖాన్. ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చిట్టిబట్లు మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే సార్. సార్, ఇప్పుడు మూలికలు అన్నవి క్యాన్సర్ ని నివారిస్తుందా? చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో గుండె దెబ్బల తర్వాత అత్యంత తీవ్రంగా విధించేటువంటి సర్వసాధారణ సమస్య క్యాన్సర్ అమ్మా. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పడేటువంటి బాధ వర్ణాతీతం. చాలా మంది అసలు క్యాన్సర్ అంటేనే భయపడుతున్నారు. సమస్య అమ్మా. పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజులలో ఆధునిక వైద్యంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేసేసి కొంత పరిశోధనలు జరిగి కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగాయి. కానీ అదే సంపూర్ణమైన పరిష్కారం అయితే ఇవ్వలేకపోతుందమ్మా. ఇంగ్లీష్ మందుల వల్ల కొంత మార్పు అయితే జరుగుతుంది, కానీ ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మందు మొక్కలపైన శాస్త్రజ్ఞులు దృష్టి పడిందమ్మా. సో కేవలము ఆధునికంగా ఇంగ్లీష్ మందులే కాకుండా ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క ఔషధాలు మందు మొక్కలు కూడా ఏదన్నా పనిచేస్తాయనే ఉద్దేశంతో కొన్ని చోట్ల పరిశోధనలు కూడా జరిగినాయమ్మా ప్రపంచవ్యాప్తంగా. ఆ పరిశోధనలన్నీ కూడా ఈ యొక్క క్యాన్సర్ వ్యాధికి చాలా అద్భుతంగా పనిచేసినట్టు మనకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందమ్మా. మనకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఉదాహరణకమ్మా, బిళ్ళగనేరం అని చెప్పేసి ఉంటుందమ్మా. అది సమస్తం ప్రతి పల్లెటూర్లు తర్వాత నగర చెట్టు లాంటిది బిళ్ళగన్నేరం అంటారమ్మా. చిన్న ప్లాంట్ పూలు పూలు పూస్తుంటుంది అది. సో నిత్యమల్లి అనేది చెప్తుంటారమ్మా, ఏదో పేర్లు చెప్తుంటారు. బిళ్ళగన్నేరం స్టాండర్డ్ పేరు. వింకా రోజియా అది బొటానికల్ నేమ్, శాస్త్రీయమైన పేరు వింకా రోజియా అమ్మా. గ్రామాలు పట్టణాలు నగరాలు తినవడం లేకుండా ప్రతి చోట ఉంటుందమ్మా. సో ఆ దాని మీద పరిశోధన చేసి ఆ వింకా రోజియా అనేటువంటి ఆ యొక్క దాని మీద మొక్క మీద విన్ క్రిస్టిన్ సల్ఫేటు విన్ బ్లాస్టిన్ సల్ఫేట్ అనేటువంటి ఒక కెమికల్స్ వాటి నుంచి ఆ యొక్క మొక్కలో నుంచి సారాన్ని తీసేసి దాన్ని క్యాన్సర్ రోగులపై ప్రయోగించి చక్కటి ఫలితాలు పొందడం జరిగిందమ్మా. ఈ రోజు వరకు కూడా ఇంగ్లీష్ వైద్యులు ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఆ విన్ క్రిస్టిన్ సల్ఫేట్ విన్ బ్లాస్టిన్ సల్ఫేట్ క్యాన్సర్ రోగులకు వాడి చక్కటి ఫలితాలు పొందుతున్నారమ్మా. ముడిక నుంచి వచ్చినటువంటి సారం ఇది ఔషధం నుంచి. అట్లే ఇప్పుడు తులసిలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు అని చెప్పేసి వివిధ రకాలుగా పరిశోధన జరిగి వాళ్ళు కూడా నిరూపించడం జరిగిందమ్మా. ఇప్పుడు తులసి ద హోల్ బేసిల్ అని చెప్పేసి ఒక బుక్ ఉందమ్మా. అందులో కూడా ఆ రచయిత అనుభవాలంతా క్రోడీకరించేసి తులసి వల్ల ఎన్ని రకాలైనటువంటి క్యాన్సర్ను తగ్గించగలుగుతున్నారు, అదేవిధంగా క్యాన్సర్ రాకుండా ఎలా నివారించగలుగుతున్నారు అని చెప్పేసి ఆ పరిశోధన సారాంశాన్ని కూడా తులసి ద హోల్ బేసిల్ అనేటువంటి బుక్ లో రాయడం జరిగిందమ్మా. అట్లే గోరఖ్పూర్ లో జానకిరాజ త్రిపాఠి అని చెప్పేసి పూర్వకాలం అమ్మా, ఇది పెద్ద వైద్యుడు ఆ ప్రాంతంలో నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లో. ఆయన కూడా కేవలం తులసి మొక్కని ఉపయోగించి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ ను కంట్రోల్ చేసినట్లు కూడా ఒక పరిశోధన వ్యాసంలో తెలియజేయడం జరిగిందమ్మా. ఇట్లా రకరకాలైనటువంటి పరిశోధనలు ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయమ్మా. అట్లా ఇప్పుడు అవిసె గింజలు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిందమ్మా, ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తున్నాయని చెప్పేసి ప్రూవ్ అయింది. అట్లా వచ్చిన క్యాన్సర్ ను కూడా త్వరగా తగ్గించేందుకు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రూవ్ అయిందమ్మా. అవిసె గింజలు చాలా మంది తెలియదు అనమాట. సో ఈ మధ్య కాలంలో అందుకే అవిసె గింజలు చాలా పాపులర్ అయిపోయింది. అట్లే రెండోది ఏమంటే ఆ ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అని చెప్పేసి ఒక జర్నల్ ఉందమ్మా. అందులో జీడి గింజలు వాడుకోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ను కంట్రోల్ చేయగలిగినట్లు ఆ జర్నల్ కూడా రాయబడిందమ్మా. జీడి గింజలు అంటే సెమికార్పస్ అనకార్డియం అంటారు అది అనకార్డియం. జీడి గింజలమ్మా, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అని చెప్పేసి ఒక జర్నల్ ఉందమ్మా. అందులో జీడి గింజలు వాడి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ ను తగ్గించినట్లు ఆ జీడి గింజలు బాగా పనిచేసినట్లు ఆ స్టాండర్డ్ ఆ జర్నల్ కూడా రాయడం జరిగిందమ్మా. ఈ జీడి గింజలు అంటే మామూలుగా ధోబి వాళ్ళు బట్టలన్నీ తీసిపోతుంటారు అమ్మా, తీసుకొని కలిసిపోకుండా వాళ్ళు గుర్తుకు ఆ జీడి గింజలు నల్ల ఇంకు మాదిరి వస్తుందమ్మా, కట్ చేస్తే గుర్తుకు వేసుకునే వాళ్ళు అనమాట పూర్వకాలం. సో ఆ జీడి గింజల్లో అంత శక్తి ఉందని చెప్పేసి జర్నల్ కూడా రాయడం జరిగిందమ్మా. అదేవిధంగా ఈ నాగపూర్లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంస్థ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద సంస్థలు. వాళ్ళు క్యాప్టోథికా అక్యుమినేటా అని చెప్పేసి ఒక మొక్కను తీసుకొని పరిశోధన చేసి ఆ పరిశోధనలో మంచి ఫలితాలు పొందినట్లు ఆ సారాంశాన్ని అందులో క్రోడీకరించడం జరిగిందమ్మా. ఈ క్యాప్టోథికా అక్యుమినేటా అనేటువంటి మొక్కలో క్యాప్టోథీసిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంది, అది క్యాన్సర్ కు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేయమన్నట్టు అందులో రాయడం జరిగిందమ్మా. యాక్చువల్ గా క్యాప్టోథికా అక్యుమినేటా అనేటువంటి మొక్క మన ప్రాంతంలో పెరుగుదమ్మా, చైనా దేశంలో పెరుగుతుందమ్మా.
కానీ ఆ క్యాన్సర్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతెందుకమ్మా, పత్తి గింజలు మీకు తెలుసు, పత్తి గింజల్లో గాసిపాల్ అనేటువంటి కెమికల్ ఉందమ్మా, ఆ గాసిపాల్ అనేటువంటి కెమికల్ కూడా క్యాన్సర్ కు పనిచేస్తుంది అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు తెలియజేస్తున్నాయమ్మా. అదేవిధంగా ఈ విధంగా రకరకాలైనటువంటి పరిశోధనల్లో మనకు దైనందిన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఔషధాలతో పాటు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా క్యాన్సర్ నివారించేటువంటి గుణాలు ఉన్నట్లు వివిధ రకాలైనటువంటి పరిశోధన ద్వారా తెలుస్తుందమ్మా. అదేవిధంగా పసుపు ఇలాంటివి కూడా ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి, అదేవిధంగా క్యాన్సర్ను త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇలాగమ్మా, కర్ణాటకలో కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఉందమ్మా మణిపాల్, ఓకే, వాళ్ళు ఆ మెడికల్ కాలేజీలో కూడా క్యాన్సర్ మీద పరిశోధన చేసేసి ముఖ్యంగా ఈ అశ్వగంధ మీద పరిశోధన చేశారమ్మా. అశ్వగంధ అని చెప్పేసి చాలా మంది తెలిసే ఉంటుంది. అశ్వగంధ కూడా క్యాన్సర్ ని ఎదుర్కొనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ద్రవ్యం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రూవ్ చేయడం జరిగిందమ్మా. ఎలాగంటేమ్మా, ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి వైద్యులు రేడియేషన్ అని చెప్పేసి ఇస్తారు. రేడియేషన్ సో రేడియేషన్ వల్ల ఏం జరుగుతుందమ్మా, క్యాన్సర్ కణాలే కాకుండా క్యాన్సర్ పక్కన ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి కణాలు కూడా దెబ్బతింటాయమ్మా. సో దానివల్ల ఏమంటే ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. సో అశ్వగంధ వాడుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరిగిందంటే, ఈ క్యాన్సర్ రేడియేషన్ అని చెప్పాను కదమ్మా, రేడియేషన్ తీవ్రతను కొద్ది తీవ్రతను ఎక్కువ రిజల్ట్ వచ్చేటట్టు ఈ యొక్క అశ్వగంధ వాడడం వల్ల ఫలితం కనిపించింది. రెండవది ఏంటంటే, ఎక్కువ రోజులు వాడవలసినటువంటి అవసరం లేకుండా కొద్ది రోజులు వాడుతూనే అద్భుతమైన ఫలితం కనిపించినట్లు రేడియేషన్ వల్ల, అంటే ఈ అశ్వగంధ వాడుతూ రేడియేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు కనిపించినట్టు తెలిసింది. రెండవది ఏంటంటే, ఆ క్యాన్సర్ కూడా త్వరగా తగ్గడం జరిగిందమ్మా అశ్వగంధ వాడడం వల్ల. ఇంగ్లీష్ మందులతో పాటు అశ్వగంధను కూడా వాడుకోవడం వల్ల క్యాన్సర్ త్వరగా తగ్గడము. రెండవది ఏమంటే, క్యాన్సర్ సర్వసాధారణంగా చాలా మంది కేసుల్లో స్ప్రెడ్డింగ్ నేచర్ ఉంటుందమ్మా, ఒక భాగంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఇతర భాగాలు త్వరగా వ్యాపించేటువంటి నేచర్ ఉంటుంది. సో ఈ అశ్వగంధ వాడుకోవడం వల్ల క్యాన్సర్ త్వరగా స్ప్రెడ్ కాకుండా ఉపయోగపడింది, అంతేకాకుండా క్యాన్సర్ ఇంతకుముందు చెప్పినట్టు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడింది. మరలా మరలా క్యాన్సర్ సహజంగా ఏమవుతుందంటమ్మా, క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళ వరకు లేదా చాలా ఏళ్ళపాటు కూడా మళ్ళీ వచ్చేటువంటి టెండెన్సీ ఉంటుందమ్మా. అట్లా మళ్ళా రాకుండా కూడా క్యాన్సర్ ఈ అశ్వగంధ ఉపయోగపడినట్లు వాళ్ళు పరిశోధనలు తెలియజేయడం జరిగిందమ్మా. సో మనకి చాలా హోప్స్ అనేది ఉన్నాయి, అశ్వగంధ, తులసి ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నానమ్మా. ఆయుర్వేదంలో కూడా ఆయుర్వేద వైద్యంలో కొన్ని భస్మాలు కూడా చెప్పడం జరిగిందమ్మా. బంగారుతో చేసినటువంటి భస్మాలు, వెండితో చేసినటువంటి భస్మాలు, వజ్రంతో చేసినటువంటి భస్మాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ క్యాన్సర్ లో పనిచేస్తాయమ్మా. ఇవన్నీ ఏంటంటే ప్రజలు వాళ్ళకే వాళ్ళు ఏమాత్రం వాడుకోవడం ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కాదు కాదమ్మా. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో మంచి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందులు వాడుకోవాలి, కానీ కేవలం అవగాహన కోసం మనం ఈ వీడియో చేయడం జరిగిందమ్మా. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా మంచి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు ఆ సమస్యకు సంబంధించి చక్కటి వైద్యాన్ని సూచిస్తారు, దానివల్ల వాళ్ళకు ఆరోగ్యవంతమైనటువంటి మంచి జీవితం వాళ్ళకు దొరుకుతుందమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ సార్, నిజంగా తెలియని విషయాలు చెప్పారు. మన హబ్స్ గురించి అది డైలీ లైఫ్ లో యూజ్ చేసేదే టర్మరిక్ అని చెప్పి, అశ్వగంధ, తులసి అని. సో చాలా థ్యాంక్ యూ సార్. సో ఇది వ్యూవర్స్, మనకి హర్బ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి, క్యాన్సర్ బారి నుంచి కాపాడుతుంది అనమాట. సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై బై.